హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్ ఈరోజు అందరికీ ఎంత ఉపయోగపడేదండి ఈ ఆయిల్ చేసుకుందాం మనము అది ఏంటి అంటే అలోవీరా ఆయిల్ అండి మన జుట్టు నల్లగా ఒత్తుగా రావాలని అందరికి కోరికగా ఉంటుంది కదా ఈ ఆయిల్ వాడండి తప్పకుండా మీకు ఒత్తైన జుట్టు పెరుగుతుంది నేనైతే ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటానండి అందుకే చెప్తున్నాను చాలా బాగా పెరుగుతుందండి జుట్టు అనేది దానికోసమే నేను ఇక్కడ ఒక అలోవిరా తీసుకున్నానండి ఇలా అలోవిరా కట్ చేయగానే ఎల్లో కలర్లో వచ్చేస్తుందండి దాన్ని మొత్తం పోయే వరకు ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే దానివల్ల కొంచెం మనకు దురద లాంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కొంచెం కట్ చేసేసుకొని మిగతాది ఇలా చిన్న చిన్న పార్ట్స్ కింద నేను కట్ చేస్తున్నానండి ఈ అలోవిరా చాలా బాగా అండి ఈ జుట్టుకైతే మీరు జెల్ కూడా అప్లై చేసేసుకోవచ్చు స్నానం చేసే ముందు మనం అలోవీరా జెల్ అనేది ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను మన ఛానల్లో అది జెల్ అప్లై చేసేసుకొని మనం స్నానం చేసేసాక ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు చాలా మంచి జుట్టు పెరుగుతుందండి నల్లగా ఒత్తుగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది మన జుట్టుకి ఇప్పుడు ఇలా నేను ముక్కల కింద కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తానండి కావాలంటే నేను జెల్ అప్లోడ్ చేశాను కదా ఆ జెల్ కూడా వేసేసుకోవచ్చు మీరు వేసి ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ స్కిన్తో వేయడం వల్ల అలోవెరా ఆయిల్కి మంచి కలర్ అనేది వస్తుందండి మంచి గ్రీన్ కలర్ వస్తుంది ఇప్పుడు దీన్ని నేను మొత్తం మిక్సీ జార్లో ఇలా పేస్ట్ చేసేసాను చూడండి ఏ విధంగా వచ్చింది కదా పేస్ట్ అనేది చాలా జీవురుగా ఉంది మంచి గ్రీన్ కలర్లో ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం ఏ బౌల్లో అయితే ఆయిల్ చేసుకోవాలనుకుంటామో ఆ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఈ పేస్ట్ మొత్తాన్ని తీసేసుకుందాము ఇందులో మనం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నేను ఒక కప్పు కొబ్బరి నూనె వాడుతున్నాను ఈ కొబ్బరి నూనె కూడా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను త్వరలోనే మన ఛానల్లో వీడియో అప్లైడ్ చేస్తానండి మేడ్ కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలో అక్కడ కొంచెం తగ్గింది కదా అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను కొబ్బరి నూనె అనేది ఇదైతే నేను బయట తీసుకున్న కొబ్బరి నూనెనేనండి నేనండి మేడ్ కాదు మేడ్ కూడా నేను ఎలా చేసుకోవాలో మన వీడియోలో అప్లోడ్ చేస్తాను దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కాగి కాగబెట్టుకోవాలండి ఈ ఆయిల్ అనేది ఈ పేస్ట్ అనేది మొత్తం కలర్ చేంజ్ అయ్యి మనకు ఆయిల్ కూడా మంచి గ్రీన్ కలర్లో వస్తుంది ఇలా పేస్ట్ అంతా కూడా కొంచెం బ్రౌనిష్లో అవుతుంది అంతవరకు మనం సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా కాచుకోవాలండి అప్పుడే మనకు మంచి ఆయిల్ అనేది వస్తుంది ఇలా రెడీ అయిపోయింది కదా నేను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కాగించుకున్నానండి ఈ ఆయిల్ అనేది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం కూల్ అవ్వనిద్దామండి ఇది కూల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక స్టెయినర్ తీసుకొని ఈ విధంగా ఈ ఆయిల్ మొత్తాన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందామండి స్టెయినర్ సహాయంతో ఇప్పుడు నేను ఈ ఆయిల్ అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ని మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక మనకు పైన మిగిలినటువంటి వేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ అది అనేది దాన్ని కూడా మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటామో ఒక టెన్ మినిట్స్ ముందు ఈ పేస్ట్ని అప్లై చేసేసుకొని టెన్ మినిట్స్ తర్వాత మనం తలస్నానం చేసేసుకోవచ్చు అండి అది కూడా మంచిగా ఆయిల్ అనేది మనకు పట్టేస్తుంది చూసారు కదా మనకు ఈ ఫిల్టర్ చేశాక ఈ విధంగా వచ్చింది ఎంత మంచి ఆయిల్ అనేది వచ్చేసింది కదా మనకు ఈ కలబంద ఆయిల్ అనేది ఎంత మరిగించుకుంటే అంత బాగా మంచి ప్రోటీన్స్ వస్తాయండి దీన్ని మనం ఒక బాటిల్లో వేసేసుకొని రోజు మన తలకు అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఎయిర్కి అనేది మన ఎయిర్ అనేది ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన శ్రీహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్